రైతన్నలందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి ఎయిట్ జెడి యూట్యూబ్ ఛానల్ చూడండి ఈరోజు మిర్చి మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకు న్యూస్ ఎయిటీన్ తెలుగు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎర్ర బంగారానికి అయితే రేటు అయితే పెరగడం అయితే జరిగింది ఈరోజు కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే రేటు ఎర్ర బంగారానికి పెరిగిన డిమాండ్ కింటాలకు ఎంత ధర పలుకుతుందంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎర్ర బంగారానికి డిమాండ్ పెరుగుతుంది నంద్యాల జిల్లా మిర్చి మార్కెట్ యార్డుల్లో ఎండి మిర్చి కింటాలు అనేది ఇరవై మూడు వేల వంద రూపాయల వరకు అయితే మనకు పలకడం జరుగుతుంది మిర్చి ధరలు రైతులకు గిట్టుబాటు ధర పలుకుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదివరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగయ్యే మిర్చిని అమ్ముకోవడానికి రైతులంతా గుంటూరు జిల్లాకు వెళ్ళి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది దీంతో రైతులు పండించిన మిర్చి పంటను గుంటూరుకు తీసుకెళ్తే కొన్ని కొన్ని సమయాల్లో సరైన గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొనేవారు కనీసం రవాణా ఖర్చులు కూడా వారికి రాకపోవడంతో పండిన పంటంతా అక్కడే వదిలేసి వచ్చే పరిస్థితి ఉండేది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నంద్యాలలో మిర్చి మార్కెట్ యార్డును ఏర్పాటు చేసింది నంద్యాల పట్టణంలో మిర్చి యార్డు ఏర్పాటు చేయడంతో రైతులంతా ప్రస్తుతం మిర్చి సాగుపై మక్కువగా చూపిస్తున్నారు దీంతో మిర్చి రైతులు సైతం పంటను అమ్ముకోవడానికి గుంటూరు వరకు వెళ్లాల్సిన పని అయితే తప్పింది నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన మిర్చి యార్డు కారణంగా సరిహద్దు ప్రాంతాలైన తెలంగాణలోని కొన్ని పల్లెలు అదేవిధంగా కర్ణాటక ప్రాంతం రైతులు కూడా ఇక్కడికే వచ్చి మిర్చిని అమ్ముకోవడం జరుగుతుంది ఇది ఇవాళ వీడియోలో సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్